వెల్కమ్ బ్యాక్. రెండు కొత్త ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లో రాబోతున్నట్లుగా మనకు వార్త కనిపిస్తుంది. దీనికి ఇప్పటికే డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా నిధులు మంజూరు కూడా తెలంగాణ ప్రభుత్వం చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు వార్త కనిపిస్తుంది. రాకేష్ గారు, మీరు కొత్త ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిందంటేనే నీళ్లు నిధులు నియామకాలు నీళ్ల విషయంలో మీ ప్రాధాన్యత చాలా ఎక్కువనే ఉండాల్సి ఉంటుంది. మేము ఒకటే చెప్తున్నామండి, ఏదైతే మాకు అలకేట్ చేసినటువంటి కృష్ణా రివర్ వాటర్ ఉన్నదో, గోదావరిలో కావచ్చు కృష్ణ కావచ్చు, అదే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం అలిగేట్ చేసిన వాటర్ కాదు. సెంట్రల్ ఏదైతే అలిగేట్ చేసినటువంటి వాటర్ను మా వాటర్ను మేము తీసుకోవడానికి, ఏదైతే అది బిందెనో చెంబో కాదు కదా తీసుకొని పోనీకి, ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ ప్రాజెక్టు యొక్క నైసర్గిక స్వరూపము, ఆ ప్రాజెక్టులో ఎంత వాటర్ స్టోర్ చేయొచ్చు అనేది మొత్తం ఇంటర్నేషనల్ నీటి నిపుణులు వచ్చేసి, నేషనల్ నీటి నిపుణులు వచ్చేసి దాన్ని చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మేమేమంటున్నామంటే, ఏ వాటానైతే ఇన్ని రోజులు మేము కోల్పోయినామో, ఏ కృష్ణాలో కావచ్చు గోదావరిలో కావచ్చు మేము ఏ వాటానైతే కోల్పోయినామో, ఆ వాటా నీళ్లను మేమేదో పర్సనల్గా ఒకళ్ళ ఇంట్లోకి తీసుకుపోని కాదు కదా. ఈడున్నటువంటి భారతదేశంలో బతుకుతున్నటువంటి ఏ ప్రజానీకం అయితే ఇప్పుడు జాతీయ పార్టీగా చెప్తున్నట్టు, మేము కూడా భారతదేశంలోనూ మాకు కూడా హక్కులు ఉన్నాయని చెప్పేసి ఏ తెలంగాణ ప్రజలైతే, ఇప్పుడు నల్గొండ జిల్లా చూడండి, మా మిత్రుడు పుట్టినటువంటి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయ్యి బొక్కలు వంకరపోతుంటే కూడా పక్కన నాగార్జున సాగర్ ఉంటే తాగనీకి నీళ్ళు ఇవ్వలేదు. మేము అడుగుతున్నది ఏంది, తాగు సాగునీరే అడుగుతున్నాం, తప్పితే అవి దాచిపెట్టుకొని ఇంకేదో చేస్తామని చెప్పేసి మేము చెప్పట్లేదు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, వాళ్ళు అభ్యంతరం చెప్పడం వాళ్ళ ఇష్టం, కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా దయచేసి మీరంతా కూడా తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ ప్రజల గురించి ఆలోచించండి. మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మన మిత్రుడు రాకేష్ ఏదైతే మాట్లాడిండో దీనికి ఎవరు తెలంగాణకు వ్యతిరేకం లేదు, మేమంతా తెలంగాణ కోసం కొట్లాడినాం. ఈరోజు తెలంగాణ రావడంలో బీజేపీ పాత్ర చాలా ఉంది. ఈరోజు తెలంగాణ రావడంలో పార్లమెంట్లో కానీ ఇదంటే మనం చూస్తున్నాం. సో ఇక్కడ కట్టవలసిందే. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాళ్ళు అంటే పై స్టేట్ కట్టుకుంటే కింది స్టేట్లు అబ్జెక్షన్ చేయడం ఫస్ట్ కాని కూడా కామన్. సో నిన్న మన కర్ణాటకతో ఏదైతే వార్ అయిందో ఈ ఆలమట్టి విషయంలో, అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలతో కూడా ఇది కామన్ జరుగుతుంటుంది. కాకపోతే ఇక్కడ రెండు ప్రభుత్వాలు అండర్స్టాండింగ్ రావాలి. ఎందుకంటే ఇక్కడ గత 37 అంటే 100 సంవత్సరాలకు ఒకసారి రేషియో తీసుకుంటే కృష్ణానదిలో 37 సంవత్సరాలే ఇప్పుడు ఓవర్ఫ్లో అయినది, అది సముద్రంలో కలిసింది మొత్తంగా. కాబట్టి ఉన్న నీటి లభ్యత బాజాప్తగా తెలంగాణకు వచ్చిన నీళ్ళని సోదరుడు అన్నట్టు నీళ్ళని మనం వాడుకోవాల్సిందే, తెలంగాణ ప్రాంతంలో యూటిలైజ్ చేసుకోవాల్సింది. ఒక కృష్ణానే కాదు గోదావరి నది మీద కూడా ఇమీడియట్గా గోదావరి నది అయితే విపరీతంగా నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి. సో ఈ రెండు నదుల మీద జీవనదులు, ఈ రెండు నదుల మీద ప్రాజెక్టులు కట్టాల్సిందే, దాంట్లో తెలంగాణ అంతా సశశ్యామలం చేయాల్సిందే, దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ డెఫినెట్గా ఉంటుంది. బట్ సెంట్రల్ పార్టీ కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కేంద్ర సెంట్రల్ పార్టీ కాబట్టి, సెంట్రల్ రూల్స్కు కొన్ని రూల్స్ ఫార్మేషన్లో భాగంగా మాట్లాడవలసి ఉంటుంది తప్ప, మేము 100% తెలంగాణ పక్షాన తెలంగాణ వాటర్ వాడుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాంతంలో కట్టేటువంటి అన్ని ఒక ప్రాజెక్టులకు మీరు కేంద్రంతో మాట్లాడి నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ మీ నేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీ వారంతా కూడా సహకరించాలి తెలంగాణ ప్రభుత్వానికి అనేది. 100% సహకరిస్తాం, ఎందుకంటే చట్ట ప్రకారంగా మన చట్టాలు ఉన్నాయి. బచావత్ అవార్డు ప్రకారంగా ఎంత వాటర్ మనం యూజ్ చేసుకోవాలి మనకున్నది. సిడబ్ల్యూసీ ఉంది సెంట్రల్లో, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, దాని ప్రకారంగా ఇప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తే 100% మేము తెలంగాణవాదిగా, తెలంగాణ పుట్టినోనిగా 100% మేము సపోర్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడుగా వన్ సైడ్గా పోయి చేయాల్సిన పరిస్థితి కూడా ఆయన కూడా లేదు, ఎందుకంటే 19 సంవత్సరాలు ఇక్కడ కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన వన్ సైడ్ పోయి ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఇక్కడ కూడా మా పార్టీ ఉంది, మేము కూడా మా బాబు గారు ఏదైనా ఎగరేస్ట్ పోతే మేము కూడా కొట్లాడి ఆయనతో ఒప్పించే బాధ్యత. మొన్న ఉద్యమం చేసి వీళ్ళు తెలంగాణ సాధించుండొచ్చు, మేము దాంట్లో పెద్దన్న కేసీఆర్ అనేది ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు, కానీ ఉడతలో భక్తిగా మేము కూడా ఇక్కడ మా పార్టీ ఉంది కాబట్టి మేము కూడా కొట్లాడి లెటర్ ఇప్పించాము, దానికి ఎగనెస్ట్ గానే అయితే మాట్లాడనియలేదు. ఓకే, ఆయన సమన్యాయం అనుకొని చేసిండవచ్చు, అదేవిధంగా ఈరోజు ప్రాజెక్టులు కట్టండి, దానికి కావాల్సిన మద్దతు తెలుగుదేశం పార్టీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున సపోర్ట్ చేస్తాం అంటున్నారు. చాలా సంతోషం అండి, వాళ్ళే చెప్పారు వాళ్ళ అంటే సమాధానంలోనే మాకు కావాల్సిన ప్రభుత్వానికి కావాల్సిన సమాధానం. సిడబ్ల్యూసీ ఉంది, ఇక్కడ జాతీయ పార్టీ ఉంది, అక్కడ ఆ ప్రాంత పార్టీ ఉన్నది, తెలంగాణకు వాళ్ళు ఎవరైతే, మేము ఒకటే అంటున్నాం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ బీజేపీ నాయకులు ఎప్పుడైతే మాకు సంపూర్ణ మద్దతు తెలిపారో, ఇక్కడ మేము మాట్లాడుతున్నది ఒకటే, ప్రజల బాగోగుల గురించి. అధికారం అనేది ఉంటది పోతుంది రాజకీయ డెమోక్రసీలో, ఇవన్నీ కామన్. అసెంబ్లీలో అప్రిషియేట్ చేసిండు, ఒక నిమిషం ఒకటే సార్, అప్రిషియేట్ చేసిండు, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా నేను అఖిలపక్షం అందరితో మాట్లాడే డిసిషన్ తీసుకుంటాను. కానీ ఇవి కూడా ఎప్పుడైతే రెండు ప్రాజెక్టులు కడతా అంటుండ్రో,
ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్ని పిలిపించుకొని మాట్లాడితే వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది. 56 కూడా అందరిని కూడా పిలిపించి నేను 56 నుంచి తీసుకుంటా కూడా అందరి మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇది కూడా చేసే ముందు ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్ పిలిపించుకొని మాట్లాడి చేస్తే తెలంగాణలో ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆ పోలవరం ప్రాజెక్ట్ అయిన తర్వాత అక్కడ వాటర్ సఫిషియెంట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ తెలంగాణలో ఈ ప్రాజెక్టులు కట్టుకోవడం సమంజసమే కట్టాల్సింది. ఎట్టి పరిస్థితుల దీనికి పూర్తి మద్దతు ఉంటుంది. బాజాప్తగా కేసీఆర్ గారు చాలా సిన్సియర్ గా వీటి కోసం పనిచేయాల్సిన అవసరం. సిడిపిసి చూసాం మనం మొన్న కృష్ణ సిడిపిసి ఒక నిర్ణయం అంటే మేము విడుదల చేయమని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇద్దరిని సమన్వయపరిచి విడుదల చేయాల్సిందే అనేటువంటి సిడిపిసి నిర్ణయం జరిగింది. అలాంటప్పుడు మీరు మీ నిర్ణయానికి ఒకవేళ సిడిపిసి నుంచో కేంద్ర ఏదైతే సంఘాలు ఉన్నాయో వాటి నుంచి వ్యతిరేకత వస్తే ఏం చేస్తారు? లేదండి, మేము సిడిఎఫ్లసి నిర్ణయించింది విడుదల చేయాలంటే విడుదల చేసిన మీరు అక్కడ గమనించట్లేదు. మేము ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పగానే విన్నాం మేము. మేము మూర్ఖంగా పోలేదు, పీపీఐల విధంగా పోయినట్టు. నెక్స్ట్ వచ్చేసి సిడబ్ల్యూటీ కూడా వ్యవహరించాలి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మిత్రుడు చెప్పినట్టు ఇంత ముందు బిఎన్ రెడ్డి గారు ఏదైతే 9 సంవత్సరాలు అన్యాయం జరిగిందని కనుక తరిమి కొట్టడం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తొమ్మిదేళ్ల పాలనలో ఇరిగేషన్ కి చాలా అన్యాయమైంది, రైతులకు చాలా అన్యాయమైంది. దాంట్లో ఎలాంటి సందేహం బలహీన వర్గాలకు న్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇంతో అంత గంటలు ఇస్తున్నారు. ఇప్పుడు 2 గంటలు తర్వాత మాట్లాడతాం సార్. తప్పు ఎవరిదైనా తప్పే సార్, ఇక్కడ ఇక్కడ 7 గంటలు భాజపా రైతులు కరెక్ట్ ఇవ్వాల్సిందే. 9 ఏళ్ల పాలనలో తెలుగుదేశం పాలనలో రైతులకు అన్యాయమైన మాట కూడా వాస్తవమే. ఇది రెండు కూడా నేను భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నరేష్ గారి వాదంతో మేము ఎక్కిపోయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బలహీన వాళ్ళకి న్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నరేష్ గారు చెప్పిన దాంతో మేము ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఈ రైతులకు అందరికీ నాణ్యమైన కరెంట్ ఇవ్వాలంటే కేంద్రం మాకు సహకరించాలి. ఎందుకంటే మా దగ్గర మేము ఎలక్షన్లకు పోయినప్పుడు కూడా చెప్పినాం, ఒక 2-3 సంవత్సరాలు మనకు తిప్పలు ఉంటుంది మన పవర్ ప్రాజెక్టులు కట్టుకునేదానికి అని చెప్పేసి. ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డి గారు ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉన్నదో మేము కరెంట్ ఇవ్వమని చెప్పేసి పీపీఎల్ ఏకపక్షంగా రద్దు చేసినటువంటి అరే కాదండి కాదండి మా దగ్గర ఉన్న కరెంట్ ఏమన్నా దాచుకోవచ్చు, దాచుకోనికి రాదు. అంటే ఎంత సప్లై ఎంత జనరేట్ అయితే అంత సప్లై చేయాలి. మేము అనేది ఒకటే, మిత్రుడు నరేష్ గారు చెప్పినట్టు మరి వేరే రాష్ట్రాలకి నుంచి మన రాష్ట్రానికి కరెంట్ అలగేట్ అయ్యే విధంగా మీ బీజేపీ ఈ ప్రాంత నాయకులు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము ఖండిస్తున్నాం, మద్దతు తెలుపుతున్నాం కాదు. మీరు కావాల్సిన కూడా తెలంగాణ ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు మీరు స్పందించండి. తెలంగాణ కోసమేనండి ఇక్కడ కేసీఆర్ గారు అడగలే మేము అడిగామే. ఈ రోజు ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. చివరగా బిఎన్ రెడ్డి గారు, ఈ విద్యుత్ సమస్య, నీటి సమస్య, ఉద్యోగాల సమస్య, ఫీజు రీఎంబర్స్మెంట్, ఎంతవరకు సమన్వయంగా రెండు రాష్ట్రాలు వ్యవహరించాల్సిన అవసరం? ఇప్పటికీ ప్రీమేచ్యూర్ అండి, 2 నెలలు కాలేదు. ఇంకా రెండు రాష్ట్రాలు సమన్వయం చంద్రబాబు నాయుడు గానీ ఇక్కడ చంద్రశేఖర్ రావు గారు గానీ ఇంకా 2 మంత్స్ అయింది, టూ ఎర్లీ టూ కామెంట్ ఆన్ దట్. కాకపోతే ఏంటంటే పొలిటికల్ పార్టీకి మీరు చర్చ పెడుతున్నారు కాబట్టి 1 ఇయర్ వరకు ఏ ప్రభుత్వం కూడా సెటిల్ కావాలంటే 1 ఇయర్ టైం పడుతుంది. 1 ఇయర్ తర్వాత మీరు చర్చ పెట్టండి, ప్రతి దాని మీద మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వం సమన్వయంగా ముందుకెళ్తే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇద్దరు చంద్రులు కూర్చొని మాట్లాడితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. రాకేష్ గారు ఒకటే సార్, మేము ఇప్పుడు కానీ చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కానీ సమస్య ఏంటంటే
ఆ ప్రాంతం నాయకులు కావచ్చు లేకపోతే ఏ విషయం ఉన్నా గానీ వాళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్ళాలి. కేంద్రం దగ్గర కాదు సార్, తెలుగు ప్రజలం కలిసి ఉన్నోళ్ళం. మొన్నటిదాకా రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన వ్యక్తులుగా విడిపోలే, వ్యవస్థగా విడిపోలే. మనం మనం అందరం వాళ్ళు చర్చించుకుంటే మంచిగా చూద్దాం. వాటికి విధి విధానాలు వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా సర్టిఫికెట్లు ఏమేమి అడుగుతారో దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి బిఎన్ రెడ్డి గారు. ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ1.